जय श्री राम। हिंदू బంధువులందరికీ నమస్కారం అండి। అందరూ బాగున్నారా? ఇక విషయానికి వస్తే నేను నిన్ననే బెయిల్ మీద బయటికి వచ్చానండి। బెయిల్ తీసుకొని రావడం జరిగింది। నేను అరెస్ట్ అయినప్పటి నుండి బెయిల్ మీద బయటికి వచ్చేంత వరకు చాలా మంది నాకు ఫోన్ చేయడం అంటే నాకు నా కుటుంబానికి ఫోన్ చేయడం గానీ చాలా దూరాల నుండి ఈవెన్ కర్ణాటక బెంగళూరు నుంచి అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి అలాగే ఆ తెలంగాణలోని చుట్టుపక్కల ఊళ్ళ నుండి కూడా చాలా మంది రావడం జరిగింది। వారందరూ కూడా చాలా మంది ఇక్కడే ఉండి 4 రోజులు ఇక్కడే ఉండి నా బెయిల్ వచ్చేంత వరకు నా కుటుంబానికి సపోర్ట్ గా ఉండి నా బెయిల్ వచ్చేంత వరకు నన్ను బయటికి తీసుకొచ్చి బయటికి వచ్చేంత వరకు కూడా మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను। ఇక ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏందంటే నేను అంబేద్కర్ నిజాన్ని ప్రశ్నిస్తున్న క్రమంలో నేను ఒక దళితుణ్ణి, నేను ఒక ఎస్సి మాల కుటుంబ కులానికి సంబంధించిన వాడిని, ఆ జాతికి సంబంధించిన వాడిని, నేను అంబేద్కర్ నిజాన్ని ప్రశ్నిస్తున్న ఈ క్రమంలో ఈ అంబేద్కర్ నిజాన్ని ఎందుకు నేను ప్రశ్నిస్తున్నాను అంటే ఈ అంబేద్కర్ నిజం అనే ముసుగులో నా దేవి దేవతలను కానీ నా దేవి దేవతలను అలాగే మా సంస్కృతిని అలాగే మా శ్లోకాలను వక్రీకరిస్తూ చాలా దాడులు జరుగుతున్నాయి। సో ఎవరైతే వీటి గురించి మాట్లాడుతున్నారో ఈ అంబేద్కరిస్టుల మీద నేను ప్రశ్నిస్తున్న ఈ క్రమంలో నేను పెట్టిన ఒక వీడియో ఏంటంటే అంబేద్కర్ గారిని ఆ రోజుల్లో అంబేద్కర్ గారు బ్రతుకున్న రోజుల్లో నేను బ్రతుకు ఉండింటే గాడ్సేలా కాల్చి చంపేవాడిని అనే ఈ పదం, కాల్చి చంపేవాడిని కాల్చి చంపడం అనే ఈ పదం, ఈ రెండు పదాలు నేను వాడడం జరిగింది। ఈ రెండు పదాలు వాడిన తర్వాత నేను కూడా చాలా రియలైజ్ అయ్యాను। ఎందుకు అంటే యాజ్ పర్ లా ప్రకారము మనం ఇలాంటి పదాలు వాడద్దు। మనకున్న రాజ్యాంగం కావచ్చు, మనకున్న చట్టాలు కావచ్చు, ప్రశ్నించమన్నట్టు చెప్తున్నాయి, ప్రశ్నించండి తప్పులేదు। ఎందుకంటే అంబేద్కర్ కూడా తన రచనలో స్వయంగా ఇప్పుడు నన్ను ప్రశ్నించండి అని చెప్పేసి, ఎవరైనా ప్రశ్నించవచ్చు ఈ దేశంలో, మనం గాంధీ గారిని గురించి మా ప్రశ్నిస్తలేమా, నెహ్రూ గారి గురించి ప్రశ్నిస్తలేమా, అలాగే అంబేద్కర్ గారిని కూడా ప్రశ్నిస్తాం మనం, ఎవరినైనా ప్రశ్నించవచ్చు। మనం ప్రశ్నించే ప్రశ్నలో అర్థం ఉంటే ఖచ్చితంగా ప్రశ్నించవచ్చు। ఆ ప్రశ్నించే క్రమంలో నేను వాడిన ఈ చంపడం, కాల్చి చంపడం అనే పదం ఏదైతే ఉందో అది కంప్లీట్లీ రాంగ్, అది నేను 100% నేను ఆ తప్పును అంగీకరిస్తున్నాను నేను। ఎందుకంటే మన చట్టాలు ఎప్పుడు కూడా చంపడం, కొడతాము, చంపేస్తాము అనే ఇలాంటి పదాలు ఎవరికి వాడద్దు। అలాంటిది నేను ఈ రెండు పదాలు వాడినందుకు అంబేద్కర్ గారిని ఆరాధించే వాళ్ళు, అంబేద్కర్ గారిని గౌరవించే వాళ్ళు, అది దళితులు కావచ్చు లేకుంటే ఇతర మతాల్లో కూడా, క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం కావచ్చు, హిందూ ధర్మం కావచ్చు, బుద్ధిజం కావచ్చు, ఏ మతమైనా సరే అంబేద్కర్ గారిని గౌరవించే వాళ్ళు, అంబేద్కర్ గారిని ఫాలో చేసే వాళ్ళు ఎవరికైనా కూడా వాళ్ళకు మనోభావాలు దెబ్బతింటాయి। ఇది 100% కరెక్ట్. ఇది ఈ పదాన్ని వాడి వీళ్ళ ఈ మనోభావాలు అంటే ఎవరైతే బాధ పెట్టానో వాళ్ళందరూ కూడా నేను మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుకుంటున్నానండి। నేను కేవలం మా చెప్తున్నది అంటే కాల్చి చంపే పదాన్ని మాత్రం నేను వెనక్కి తీసుకుంటున్నాను, దీనికి నేను అపాలజీ కోరుకుంటున్నాను నేను। అలా అని చెప్పేసి నేను నా ప్రశ్నించే కార్యక్రమాన్ని నా ప్రశ్నలు మాత్రం ఆగవు, నేను ప్రశ్నిస్తాను యాజ్ పర్ లా ప్రకారం, ఇప్పటి నుంచి అలాంటి పొరపాట్లు జరగకుండా నేను ప్రశ్నిస్తాను। ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేవాళ్ళు నాకు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు। మనం ఒక మంచి వాతావరణాన్ని సృష్టించి అంటే భవిష్యత్ తరాలకు ఒక మంచి వాతావరణాన్ని, వాళ్ళకు ఇలాంటి గొడవలు కాకుండా, ఇలాంటి విద్వేషాలు కాకుండా ఒక మంచి వాతావరణాన్ని భవిష్యత్ తరాలకు అందియడానికి మనం ప్రశ్నించుకుందాము, కూర్చుందాము, వాటి మీద చర్చలు జరిపి ఒక మంచి వాతావరణాన్ని తయారు చేసి భవిష్యత్ తరాలకు అందియాలని నేను కోరుకుంటున్నాను। దాంట్లో నేను కూడా సహకరిస్తాను తప్పకుండా। అయితే మన హిందూ ధర్మం మీద ప్రతి దగ్గర ప్రతి సమయంలో
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము నాస్తికులం అని చెప్తారు, లేకుంటే ఇతర మతాలకు వెళ్ళిపోతారు, లేకుంటే బుద్ధిజంలోకి వెళ్ళిపోతారు. ఇలా ఈ ఈ దేశంలో ఉన్న ఎన్నో మతాలకు పోయిన వాళ్ళందరూ కూడా ముందు హిందువులే, వాళ్ళందరూ కూడా హిందూ మతంలో ఉన్న వాళ్ళే. వాళ్ళకు హిందూ మతం నచ్చక, లేకపోతే ఇక్కడ ఉన్న సిద్ధాంతాలు నచ్చుకున్న కొత్త కొత్త సిద్ధాంతాలకు వెళ్తారు. కొంత అంబేద్కర్ వాదం అంటారు, ఇంకేదో అంటారు. ఇవన్నీ మనకు ఓకే, మీరు ఏ మతంలోకి పోయినా ఏ రోజు కూడా హిందూ మతము మీరు ఎందుకు వెళ్ళారు, వెళ్ళకండి రండి అని చెప్పి అడగదు. అలాగే ఈ రాజ్యాంగం కూడా నీకు ఇష్టమున్న మతంలోకి, నీకు ఇష్టమైన సిద్ధాంతాన్ని నమ్మే స్వేచ్ఛ నీకు ఇచ్చింది. ఇచ్చినప్పుడు నువ్వు ఏదైతే సిద్ధాంతం నమ్ముతున్నావో, లేకుంటే ఏ మతంలోకి అయితే నువ్వు పోతున్నావో, నీ మతాన్ని ప్రచారం చేసుకో. అంతేగాని హిందూ ధర్మాన్ని దూషించడం, హిందూ దేవి దేవతలను దూషించడం అనేది తప్పు. మేము దీని మీదనే మేము ఫైట్ చేస్తున్నాం, దీని మీదనే మేము మా పోరాటాలు చేస్తున్నాం, వీటి మీదనే మేము చర్చిస్తున్నాం, వీటి మీదనే మేము ప్రశ్నలు అడుగుతున్నాం. ఎవరైతే మా ధర్మాన్ని గురించి ప్రశ్న అడుగుతున్నాం, మేము వాళ్ళకు మేము ప్రశ్నలు అడుగుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీరామ్.